హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బొంకు బాబుస్ ఫ్రెండ్ అనేటువంటి షార్ట్ స్టోరీని మనం తెలుగులో తెలుసుకుందాం. సో ఇది ఐసీఎస్ఈ స్టూడెంట్స్ యొక్క 9th క్లాస్ సిలబస్లో ఉన్నటువంటి ట్రెజర్ చెస్ట్ టెక్స్ట్ బుక్ అనమాట. సో దానిలో ఫస్ట్ షార్ట్ స్టోరీని నేను ఈరోజు తెలుగులో చెప్తున్నాను. దీనిని సత్యజిత్ రే అనేటువంటి ఆయన రాయడం జరిగింది. నో వన్ హ్యాడ్ ఎవర్ సీన్ బొంకు బాబు గెట్ క్రాస్. ఎప్పుడైనా సరే బొంకు బాబు అనేటువంటి ఆయన కోపం రావడం అనేటువంటిది ఎవరు కూడా చూడలేదన్నమాట. సో ఈ బొంకు బాబు ఎవరు అంటే ఒక పాఠశాలలో పనిచేస్తూ ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు అనమాట. సో అతని యొక్క జీవితంలో ఏం జరిగింది అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నాం. టు టెల్ ద ట్రూత్, ఇట్ వాస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ వాట్ హీ మైట్ సే ఆర్ డూ. ఓకే, సో నిజం చెప్పాలి అంటే అసలు ఆయన కోపం వస్తే అసలు ఆయన ఏం చేస్తాడు అనేటువంటిది ఆలోచించడానికే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవారు ఒకేసారి కోపం తెచ్చుకున్నారు అంటే, ఒకేసారి వాళ్ళు బర్స్ట్ అవుట్ అయ్యారు అంటే అసలు అది మనం తట్టుకోలేమన్నమాట. సో అలాంటి దాని గురించి అక్కడ చెప్తూ ఉన్నారు. ఇఫ్ వన్ డే హీ డిడ్ గెట్ యాంగ్రీ, ఓకే, సో ఎప్పుడైతే కోపం వచ్చిందో సో అప్పుడు మనం అతను అసలు ఏమాత్రం కూడా చూడలేము, అంత కోపం వచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకాలం నుండి ఆయన ఎన్నో పడ్డారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇట్ వాజ్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ వాజ్ నెవర్ ఎనీ రీజన్ ఫర్ హిమ్ టు లూజ్ హిస్ టెంపర్. మనం ఇక్కడ చూసినట్లయితే కనుక అంటే ఇంతవరకు ఆయన కోపం రాలేదు కాబట్టి ఆయనకి కోపం వచ్చేటువంటి పరిస్థితి కానీ అలాంటి సందర్భం కానీ ఏది కూడా అతని యొక్క జీవితంలో రాలేదేమో అని అనుకుంటారేమో. లేదు, ఆయన కోపం రావాల్సినటువంటి సందర్భాలు అనేకమైన జరిగినాయి. For the last 22 years, Bunka Babu had taught geography and Bengali at the Kankurgachi village primary school. Okay, so ఆయన యొక్క జీవితకాలంలో దాదాపుగా 22 సంవత్సరాల నుండి ఒకే పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారనమాట. సో ఆయన ఏం చెప్తూ ఉండేవారు అంటే జియోగ్రఫీ, బెంగాలీ ఈ రెండు కూడా చెప్తూ ఉండేవారు అనమాట. సో వాళ్ళ యొక్క స్కూల్ ఎక్కడుంది అంటే వారి గ్రామంలోనే కంకుర్గచ్చి అనేటువంటి ప్రాంతంలో ఉందన్నమాట. సో అది ఒక ప్రైమరీ స్కూల్ అనమాట, ఫిఫ్త్ క్లాస్ వరకే ఉండేటువంటి స్కూల్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఏ న్యూ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ రీప్లేస్ ది ఓల్డ్ వన్. ఓకే, సో ఎవ్రీ ఇయర్ ఏ న్యూ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ రీప్లేస్ ది ఓల్డ్ వన్. మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త పిల్లలు వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఒక ఫస్ట్ క్లాస్ని తీసుకున్నామంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఈ యొక్క 2023 to 2024 ఈ అకాడమిక్ ఇయర్లో వారు ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని ఫస్ట్ క్లాస్ వాళ్ళు సెకండ్ క్లాస్లోకి వస్తారు, ఎల్కేజీ వాళ్ళు ఫస్ట్ క్లాస్లోకి వస్తారు. సో అట్లాగా పిల్లలు అనేటువంటి వారు వస్తూ ఉంటారు. బట్ ఓల్డ్ ఆర్ న్యూ, ద ట్రెడిషన్ ఆఫ్ టీచింగ్ బొంకు బాబు కంటిన్యూడ్ అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్. మనం చూసినట్లయితే కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే, మరి బొంకు బాబుని ఎప్పుడు కూడా విమర్శించడం, బొంకు బాబుని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడటం, సో అతన్ని ఏడిపించడం అనేటువంటిది మాత్రం ఎప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది అనమాట. అదొక సాంప్రదాయం, ఆచార సాంప్రదాయం అయిపోయింది అనమాట. సో అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు, పిల్లలందరూ, విద్యార్థులందరూ కూడా. సమ్ డ్రూ ఈజ్ కార్టూన్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. ఓకే, సో కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు అంటే అతని యొక్క బొమ్మని వెనకాల ఉన్నటువంటి నల్ల బల్ల మీద, ఓకే, సో నల్ల బల్ల అంటారు తెలుగులో, అంటే బోర్డ్ మీద, ఎందుకంటే అతను ఏడిపించాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది అతని బొమ్మని ఒక కార్టూన్ లాగా, ఓకే, సో ఒక టామెన్ బొంకు బాబు యొక్క బొమ్మని అక్కడ బోర్డ్ మీద వేస్తూ ఉన్నారనమాట. సో పిల్లలు అదర్స్ పుట్ గ్లూ ఆన్ ఈజ్ చైర్. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులలో ఆయన కూర్చునేటువంటి కుర్చీ మీద కింద గమ్మేస్తున్నారు. ఓకే, సో ఆ యొక్క గమ్ అంతా కూడా వేస్తే ఇంకా ఆయన కూర్చుంటే కుర్చీలో అతుక్కుపోతారు కదా, సో అలా చేస్తూ ఉన్నారనమాట. ఆన్ ద నైట్ ఆఫ్ కాళీ పూజ ది లిట్ ఏ చేజింగ్ రాకెట్ అండ్ సెట్ ఇట్ ఆఫ్ రైట్ బిహైండ్ హిమ్. ఇంకా ఏం చేస్తున్నారంటే కాళీ పూజ జరిగేటువంటి సమయంలో అతని యొక్క ఎదురుగానే ఒక రాకెట్ని పెట్టి కాలుస్తున్నారనమాట. సో క్రాకర్స్ ఉంటాయి కదా, అవ్వాయి సొవ్వాయి అంటారనమాట. సో అది కాల్చి పెడుతున్నారనమాట. సో అది ఇలాగ ఆయన మీద నుండి వెళ్ళడం, సో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆయనకి ఎంతో ఓపిక మనం మెచ్చుకోవాలి. బొంకు బాబు డిడ్ నాట్ గెట్ అప్సెట్ బై ఎనీ ఆఫ్ దిస్. ఇన్ని జరిగినా సరే ఆయనకి ఎప్పుడు పాపం బాధ కలగలేదు, ఎప్పుడు ఆయన నొచ్చుకోలేదు, అంటే నొచ్చుకున్నప్పటికైనా సరే దాన్ని బయటకు వ్యక్తపరచలేదు. ఓన్లీ సమ్ టైమ్స్ ఈ క్లియర్ ఈస్ థ్రోడ్ అండ్ సెట్ షేమ్ ఆన్ యూ బాయ్స్. మనం చూసినట్లయితే జరిగినటువంటి గతంలో ఎప్పుడైనా బాగా కోపం వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఏం చేసేవారు అంటే అది గొంతును సవరించుకున్నట్లుగా చేసేవాళ్ళు, లేదంటే షేమ్ ఆన్ యూ బాయ్స్ అని అనేవాళ్ళు అనమాట. అంటే ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ ఉండేవారు బొంకు బాబు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ మెయింటైనింగ్ హిస్ కామ్ వాజ్ సింప్లీ దట్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ టు డూ అదర్వైజ్. ఓకే, సో ఆయన అంత ప్రశాంతంగా నెమ్మదిగా ఎవరేమన్నా సరే మాట్లాడుకోకుండా ఉండడానికి గల కారణం ఏంటి, ఎందుకు అంటే ఆయన ఇంకా వేరే పని ఏది కూడా చేయలేరు, ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం కోసం అడగలేరు అన్నమాట. సో అలాంటి పరిస్థితిని బట్టి ఇంకా వేరే పని ఏది చేయలేరు కాబట్టి సో అక్కడే తగ్గించుకొని ఎవరేమన్నా సరే అలాగే పడి ఉంటున్నారనమాట. ఇఫ్ హీ డిడ్ లూజ్ హిస్ టెంపర్ అండ్ లెఫ్ట్ ద జాబ్, లెఫ్ట్ హిస్ జాబ్ ఇన్ ఏ ఫిట్ ఆఫ్ పిగ్. ఓకే, సో ఒకవేళ ఆయన కోపం వచ్చేసి ఆ కోపాన్ని తట్టుకోలేక ఉద్రేకంతో ఏ నేను ఉద్యోగాన్ని మానేస్తాను, నాకు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం ఉంది అని మాట్లాడితే కనుక సో అక్కడ కోపంతో ఎవరు ఏదో చేశారు అని చెప్పి వాళ్ళు చెప్పేటువంటి మాటలను బట్టి, వారు అన్నటువంటి మాటలను బట్టి మనల్ని మనం
కోపంతో ఉక్రోషంతో ఏదో చేసేయాలని చెప్పి వచ్చేసామంటే జరిగేటువంటి దెబ్బ కొట్టేది మనల్నే అన్నమాట. సో మనకి పెద్ద దెబ్బ తగులుద్ది. సో కాబట్టి ఎవరో రెచ్చగొట్టారు అని చెప్పి మనం ఆ ఉక్రోషంలో సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. హీ న్యూ హౌ డిఫికల్ట్ ఇట్ వుడ్ దెన్ బి టు ఫైండ్ అనదర్. ఆయన తెలుసు అది కనుక ఆ ఉద్యోగాన్ని వదిలేస్తే ఇంకో ఉద్యోగం కనుక పోతే ఇంకో ఉద్యోగాన్ని తెచ్చుకోవడం అనేటువంటిది ఎంత కష్టం అనేది ఆయనకు తెలుసు. 22 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే. మరి 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అంటే సరే దాదాపుగా ఆయనకు ఒక 25 ఇయర్స్కి ఉద్యోగం వచ్చింది అనుకోండి. ఆ 25 ఇయర్స్ నుండి ఈ యొక్క 22 ఇయర్స్ అంటే 47 ఇయర్స్ వచ్చేసినాయి. కాబట్టి మరి ఆ 47 ఇయర్స్ అప్పుడు ఆ ఏజ్లో ఎవరు ఇస్తారు ఆయనకు ఉద్యోగం. అందుకే ఆయన ఏమాత్రం కూడా బయటకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అనదర్ రీజన్ వాజ్ దాట్ ఇన్ ఎవ్రీ క్లాస్ దేర్ వర్ ఆల్వేస్ ఎ ఫ్యూ గుడ్ స్టూడెంట్స్. ఇంకా ఏంటి అంటే అతని యొక్క ఇంకొక కారణం ఏంటి అంటే ప్రతి ఒక్క తరగతి గదిలో కూడా కనీసం కొంతమంది అయినా సరే, ఓకే సో కొంతమంది అయినా సరే నేను చెప్పినటువంటి పాఠాలు జాగ్రత్తగా విని బాగా చదివేటువంటి చక్కటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళని బట్టి అయినా సరే నేను ఇక్కడ ఉండాలి అని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటారు. ఈవెన్ ఇఫ్ ద రెస్ట్ ఆఫ్ ద క్లాస్ వాస్ ఫుల్ ఆఫ్ ప్రాంక్స్టర్స్, ఓకే సో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క క్లాస్ రూమ్లో అందరూ కూడా ప్రాంక్స్టర్స్ అంటే ఎవరైతే ప్రాంక్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారో అంటే గ్లూ పెట్టడం లేదంటే కార్టూన్ని డ్రా చేయడం ఆ యొక్క రాకెట్ని ఈయన ముందు వాడడం ఇవన్నీ చేసేటువంటి వారే కాకుండా కొంతమంది మంచి పిల్లలు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ గురించి ఈయన చాలా సంతోషిస్తున్నారు. అందరూ వీళ్ళే కాకుండా కొంతమంది మంచి పిల్లలు కూడా ఉంటారు అని చెప్తున్నారు. టీచింగ్ దిస్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ గుడ్ బాయ్స్ వాజ్ సో రివార్డింగ్ దాట్, ఓకే ఇక్కడ మనం చూసినట్లయితే మరి అక్కడ కొంతమంది అయినా సరే బాగా వినేటువంటి విద్యార్థిని విద్యార్థులకు చెప్పడం అనేటువంటిది ఆయనకి చాలా సంతోషంగా ఉంటుంది. అది చాలా ప్రతిఫలం ఇవ్వబడినట్లుగా సంతృప్తిగా ఆయనకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో వాజ్ సో రివార్డింగ్ దాట్ టు బొంకు బాబు దట్ అలోన్ మేడ్ లైఫ్ యాజ్ అ టీచర్ వర్త్ లివింగ్, ఓకే సో వినేటువంటి కొంతమంది పిల్లల్ని బట్టి అయినా సరే నాకు సంతోషంగా ఉంది, ఇది నాకు చాలు అనిపించేటువంటి విధంగా నాకు అనిపిస్తూ ఉంది అని చెప్పారు. ఎట్ టైమ్స్ ఈ ఇన్వైటెడ్ దోస్ బాయ్స్ టు హిస్ హౌస్, ఓకే సో ఆయన ఏమంత ఉన్న ఆయన కాకపోయినా సరే అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కొంతమందిని అతని యొక్క ఇంటికి పిలిచేవాడు. మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని పిలిచేవారు. ఆఫర్ దెమ్ స్నాక్స్ అండ్ టోల్డ్ దెమ్ టేల్స్ ఆఫ్ ఫారిన్ ల్యాండ్స్, ఇంకా ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి మంచిగా స్నాక్స్ తినడానికి ఏమైనా పెట్టేవాళ్ళనమాట. సో తినుబండారాలు ఏదో ఒకటి తినడానికి పెడుతూ ఉండేవాళ్ళు. తర్వాత ఫారిన్ ల్యాండ్స్ ఏం చెప్తూ ఉండేవాళ్ళంటే మంచి మంచి కథలు చెప్తూ ఉండేవారు అనమాట. సో ఈ విదేశాలలో కథలుగా చెప్తూ ఉండేవారు. తర్వాత ఎక్సైటింగ్ అడ్వెంచర్స్ ఇతమైనటువంటి సాహసాల గురించి చెప్తూ ఉండేవారు. హీ టోల్డ్ దెమ్ అబౌట్ లైఫ్ ఇన్ ఆఫ్రికా, ఓకే సో ఆఫ్రికాలో అసలు జీవితం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది చెప్పేవాళ్ళు. ద డిస్కవరీ ఆఫ్ ద నార్త్ పోల్ అనే ఒక సబ్జెక్ట్ రిలేటెడ్ విషయాలన్నీ కూడా చెప్తూ ఉండేవారు అనమాట. సో డిస్కవరీ ఆఫ్ ద నార్త్ పోల్, నార్త్ పోల్ని ఎలా కనుగొన్నారు. తర్వాత ఫిష్ ఇన్ బ్రెజిల్ దట్ ఆర్ హ్యూమన్ ఫ్లెష్, ఓకే సో ఎక్కడైతే ఫిష్ ఇన్ ద బ్రెజిల్ దట్ ఏట్ హ్యూమన్ ఫ్లెష్, అంటే బ్రెజిల్లో ఉన్నటువంటి ఒక చేప మనిషి యొక్క మాంసాన్ని తింటది అనేటువంటి దాని మీద ఒక విషయాన్ని చెప్తూ ఉండేవారు. అండ్ అబౌట్ అట్లాంటిస్, అట్లాంటిస్ అనేటువంటి ఆ యొక్క ఖండాన్ని గురించి చెప్తూ ఉండేవారు. ద కాంటినెంట్ సబ్మర్జ్డ్ అండర్ ద సీ, ఒకప్పుడు అది కనిపిస్తూ ఉండేది ఇప్పుడే మొత్తం నీటితో నింపబడింది అనమాట. సో ఆ యొక్క ప్రాంతం మనకి ఇప్పుడు అసలు కనిపించట్లేదు. సో దాని గురించి చెప్తూ ఉండేవారు. హీ వాజ్ ఎ గుడ్ స్టోరీ టెల్లర్, అట్లాగే ఆయన చాలా బాగా కథలు చెప్తూ ఉండేవారు. ఆయన కథలు చెప్తూ ఉంటే చాలామంది ఆసక్తిగా వింటూ ఉండేవారు అనమాట. హీ ఆల్వేస్ హ్యాడ్ హిస్ ఆడియన్స్ ఎన్ థ్రాల్డ్, ఎప్పుడైనా సరే ఆయన కథ చెప్పేటువంటి సమయంలో ఆయన చెప్పేటువంటి విధానానికి చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఈయన ఒకవేళ ఒక విషయాన్ని చెప్పారు అంటే నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేటువంటి ఉత్కంఠతో ఉత్సాహంతో చూస్తూ ఉండేవారు అనమాట. ఆయన పక్కన ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇంకా ఏం చెప్తాడు, నెక్స్ట్ ఈ కథలో ఏం జరగబోతుంది అని చెప్పి చాలా ఉత్కంఠగా చూస్తూ ఉండేవారు అందరూ కూడా. అండ్ డ్యూరింగ్ ద వీకెండ్ బొంకుబాబు వెంట్ టు ద లాయర్, ఓకే సో ఎప్పుడైనా సరే మరి వారానికి చివరి రోజు లాయర్ శ్రీపతి మజుందర్స్ హౌస్, ఓకే సో అక్కడ ఆళ్ళ ఊర్లోనే ఒక లాయర్ గారు ఉన్నారనమాట. ఓకే సో ఆయన ఏం చేశారు అంటే పీడర్ అనమాట. ఏం చేశారు అంటే శ్రీపతి మజుందర్స్ హౌస్, ఆయన పేరు శ్రీపతి, ఓకే సో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవారు. టు స్పెండ్ ద ఈవినింగ్స్ విత్ ది అదర్ రెగ్యులర్స్, ఓకే సో చాలామంది వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి పార్టీలకు వస్తూ ఉండేవారు. సో ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే పాత రోజుల్లో చక్కగా సాయంత్రం వాళ్ళ పనులన్నీ కూడా ముగించేసుకొని ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. వారి దగ్గర ఉన్నటువంటి వారందరినీ కూడా వాళ్ళ ఇంటికి పిలిపించుకొని కూర్చొని కాఫీ తాగడం, టీ తాగడం, లేదు అంటే స్నాక్స్ ఏవైనా సరే చక్రాలు లేదు అంటే ఇంకా ఏమైనా సరే తినడానికి పెట్టుకొని తింటా కబుర్లు చెప్పుకుంటా సంతోషించేవారు అనమాట. సో అలాగే ఈయన పెట్టేవారు ప్రతిరోజు కూడా. బొంకుబాబుతో పాటు ఇంకా కొంతమంది వచ్చేవారు అనమాట. సో ఆన్ ఏ నంబర్ ఆఫ్ అకేషన్ చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే హెడ్ కమ్ బ్యాక్ థింకింగ్ ఇన్ ఆఫ్ నెవర్ అగైన్. సో అక్కడ నుండి వచ్చినటువంటి తర్వాత అనేకమైన సందర్భాల్లో ఆయన ఏమనుకున్నారంటే ఇప్పటి వరకు జరిగింది చాలు, వాళ్ళు నన్ను అవమానించింది చాలు, ఇంకా నేను వెళ్ళను, ఇంకా నేను వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పి అనుకునేవాళ్ళు అనమాట. ద రీజన్ వాజ్ సింప్లీ దాట్ హీ కుడ్
పుట్ అప్ విత్ ద ప్రాంక్స్ ప్లేడ్ బై ద బాయ్స్ ఇన్ ది స్కూల్. ఎందుకు అంటే దానికి గల కారణం ఏంటి అంటే ఓ చిన్నపిల్లలో మగపిల్లలో ఆయన్ని ఆడించి ఏడిపించి చేసినటువంటి దానికి పర్వాలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు, తెలిసి తెలియక అలా చేస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు. కానీ బట్ వెన్ గ్రోన్ అప్స్ ఈవెన్ మిడిల్ ఏజ్డ్ మెన్ స్టార్టెడ్ ప్లేయింగ్ ద ఫూల్ విత్ హిమ్, ఇంకా బాగా పెద్దవాళ్ళు ఓకే సో మధ్య వయస్కులు ఈయన ఏడిపించడం మొదలుపెట్టారు. సో ఆయన్ని ఏదేదో ఓకే సో ఆయన్ని అంతా కూడా హాస్యాస్పదంగా వెక్కరించడం ఏడిపించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇట్ బికేమ్ టూ మచ్ టు బేర్. ఇంత చేసుకుంటే పాపం ఆయనైనా తట్టుకోలేడు కదా, ఎక్కువ చేస్తే కొంతవరకు సహనం ఉంటుంది, మరి ఇంకా 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 వాళ్ళు రెచ్చిపోతూ ఉంటే పాపం ఆయనకి కూడా బాధ కలుగుతుంది, అది భరించలేనంత ఎక్కువైపోయింది. అట్ దీస్ అడ్డాస్ దట్ శ్రీపతి బాబు హోస్టెడ్ ఇన్ ది ఈవినింగ్స్ ఈ ప్రాంతాల్లో. సో అడ్డా అనేటువంటిది ఒక బెంగాలీ వర్డ్ అన్నమాట ఓకే. సో అందుకని ఇది కలిసేటువంటి ఒక ప్రాంతం అనమాట. సో అడ్డా అలాంటి ప్లేసెస్లో శ్రీపతి దగ్గర కలిసేవాళ్ళు అనమాట. హోస్టెడ్ ఇన్ ది ఈవినింగ్ శ్రీపతి గారు గారు పెడుతూ ఉన్నారు ఈ యొక్క పార్టీస్ అన్నీ కూడా ఆ యొక్క ప్రాంతం ఆ సాయంత్రాలు. నియర్లీ ఎవ్రీ వన్ పోక్ ఫన్ అండ్ బొంకుబాబు, ప్రతి ఒక్కరు కూడా బొంకుబాబునే ఎత్తి చూపించడం, ప్రతి ఒక్కరు కూడా బొంకుబాబు గురించే మాట్లాడటం, సో అందరు కూడా అతన్నే ఏడిపించడం, సో అతని మీదే జోక్స్ వేయడం ఇలా చేస్తూ ఉన్నారు. సమ్ టైమ్స్ బ్రింగింగ్ ఈజ్ ఎండ్యూరెన్స్ ఆల్మోస్ట్ టు ద బ్రేకింగ్ పాయింట్ ఓకే. సో అతనికి ఇంకా సహనం అనేటువంటిది ఓర్పు అనేటువంటిది చివరి దాకా వచ్చేసింది అనమాట. అంటే అతని యొక్క ఓర్పు ఒక 100% ఉందనుకోండి, సో దాన్ని వీళ్ళు 99.9% వరకు తీసుకెళ్ళిపోయారు, ఇంకా ఓర్పు నశించిపోయింది, కోపం వచ్చేసింది, సో అక్కడ వరకు కూడా తీసుకెళ్లారు అనమాట వీళ్ళు, అంతగా విసిగించారు ఆయన్ని. ఓన్లీ ది అదర్ డే లెస్ దాన్ 2 months ago ఓకే. సో మనం చూసినట్లయితే ఒక రోజు 2 నెలల క్రితం ఓకే. సో ఏం జరిగింది అంటే దే వర్ టాకింగ్ అబౌట్ గోట్స్ ఓకే. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దెయ్యాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. యూజువలీ బొంకుబాబు కెప్ట్ హిస్ మౌత్ షట్, ఎప్పుడు కూడా బొంకుబాబు మాట్లాడరు, వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఆయన నెమ్మదిగా కూర్చుంటారు వింటారు అంతే, ఆయన మాట్లాడరు. కానీ ఎందుకో పాప ఆ రోజు మాట్లాడారు దట్ డే ఫర్ సమ్ అన్నోన్ రీజన్, కానీ ఆ రోజు పాప ఎందుకో తెలియదు కారణం మాట్లాడారు. హీ ఓపెన్ ఇట్ అండ్ డిక్లేర్ దాట్ హీ వాజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ గోట్స్. అప్పుడు ఆయన నోరువిప్పి చెప్తున్నాడు, నాకు దెయ్యాలంటే అసలు భయమే లేదు అని చెప్పాడు అనమాట. నాకు దెయ్యాలంటేనే అసలు భయం లేదు, దట్ వాజ్ ఆల్. ఇంకా అక్కడ చెప్పారు ఈ అక్కడతో అయిపోయింది, బట్ ఇట్ వాజ్ ఎనఫ్ టు ఆఫర్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ టు ది అదర్స్ ఓకే. సో అది చాలు అందరికీ కూడా మంచి బంగారమయమైనటువంటి అవకాశాన్ని ఇవ్వడానికి, అది చాలు స్వర్ణమయమైనటువంటి అవకాశం ఇవ్వడానికి. ఆన్ హిస్ వే బ్యాక్ హోమ్ లేటర్ దట్ నైట్ బొంకుబాబు వాజ్ అటాక్డ్ బై ఎ స్పూక్ ఓకే. సో అప్పుడు ఏం చేశారు అంటే అతను ఈ యొక్క పార్టీ అంతా కూడా అయిపోయింది, అయిపోయిన తర్వాత అతను ఇంటికి వెళ్ళాలి కదా, సో బొంకుబాబు వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్తూ ఉన్నటువంటి దారిలో ఏం చేశారు, స్పూక్ స్పూక్ అంటే ఏంటి అంటే దయ్యం లాంటి అవతారం వేసుకున్న మారువేషం వేసుకున్నటువంటి ఒక వ్యక్తి అనమాట. సో అతను ఏం చేశాడు అంటే బొంకుబాబుని అటాక్ చేశాడు అనమాట, ఒక దయ్యంలాగా వచ్చేసి అతని మీద పడిపోయాడు. యాజ్ హీ వాజ్ పాసింగ్ అండర్ ఎ టామరిన్ ట్రీ అక్కడ ఉన్నటువంటి ఓకే సో చింత చెట్టు మీద, యాజ్ హీ వాజ్ పాసింగ్ అండర్ ఎ టామరిన్ ట్రీ ఆ యొక్క చింత చెట్టు మీద గుండా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఏ టాల్ థిన్ ఫిగర్ లెఫ్ట్ డౌన్, అప్పుడు బాగా ఎత్తుగా ఉన్నటువంటి సన్నగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎగురుకుంటూ వచ్చి ఆయన మీద పడ్డాడనమాట. అండ్ ల్యాండెడ్ ఆన్ హిస్ బ్యాక్, సడన్గా ఆయన యొక్క వెనక భాగం మీద పడ్డాడనమాట, బొంకుబాబు యొక్క వెనక భాగమే పడ్డాడు. యాజ్ ఇట్ హ్యాపెన్ దిస్ అపారిషన్ హ్యాడ్ స్మియర్డ్ బ్లాక్ ఇంక్ ఆల్ ఓవర్ ఇట్ సెల్ఫ్ ఓకే. సో ఈ వచ్చినటువంటి దయ్య రూపం వేసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఆ యొక్క బ్లాక్ ఇంక్ మొత్తం శరీరం అంతా కూడా పూసేసుకున్నాడు అనమాట, పూసేసుకొని అట్లా దయ్యంలాగా వచ్చాడు. పాసిబుల్లీ అట్ ద సజెషన్ ఆఫ్ సమ్వన్ అట్ ద మీటింగ్, ఇది ఖచ్చితంగా అక్కడ మీటింగ్లోనే కదా చెప్పాడు బొంకుబాబు నాకు దయ్యాలంటే భయం లేదు అన్న విషయాన్ని. సో అందుకని అక్కడ విషయాన్ని విని ఎవరో ప్రోత్సాహం చేసి ఎల్లు నువ్వు దయ్యంలాగా అవతారం వేసుకొని వెళ్ళి అతను భయపెట్టు అని చెప్పి చేసినటువంటి పని ఇది అనేది మనకు అర్థమవుతుంది. బొంకుబాబు వాజ్ నాట్ ఫ్రైటెండ్, బొంకుబాబుకి ఏం భయమే లేదు, అసలు ఏమాత్రం భయపడలేదు. బట్ హీ వాజ్ ఇంజర్డ్, కానీ పాప అతనికి దెబ్బలు తగిలినాయి, గాయపడ్డాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ న్యూ కుర్తా వాజ్ టార్న్, ఇంకా ఏంటి అంటే అతను కొత్తగా కొనుక్కున్నటువంటి కుర్తా కూడా పాపం చిరిగిపోయింది అనమాట. అండ్ ఇట్ హ్యాడ్ బ్లాక్ స్టెయిన్స్ ఆల్ ఓవర్, ఇంకా ఏంటి అంటే దాని మీద అంతా కూడా నల్లటి మచ్చలు అంటున్నాయి అనమాట. సో అలా పడిపోవడం అదంతా మరి కింద దుమ్ము ఉంటుంది కదా, మరి ఆ ఇంకేమన్నా అంటుందేమో. సో మొత్తం అంతా కూడా నల్ల మచ్చలన్నీ దాని మీద అంతా కూడా అంటున్నాయి అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ జోక్ వాజ్ దిస్, ఇది ఎలాంటి జోక్ అనేటువంటిది మీరే ఆలోచించండి. ఈవెన్ సో బొంకుబాబు హ్యాడ్ టు కమ్ టు దీస్ మీటింగ్స్, ఇలా జరిగినప్పటికీ సరే బొంకుబాబు పాప మీటింగ్స్కి వాళ్ళు కలుస్తున్నటువంటి ప్రతి సందర్భంలో ఆయన కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట, వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఇఫ్ యూ డింట్ వాట్ వుడ్ శ్రీపతి బాబు థింక్, ఒకవేళ వెళ్ళకపోతే కనుక బొంకుబాబు ఏమనుకుంటాడు ఏమని ఆలోచిస్తాడు. నాట్ ఓన్లీ వాజ్ హీ ఏ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద స్కూల్ కమిటీ, ఆయన స్కూల్కు ఉన్నటువంటి ఆ యొక్క కమిటీల పాఠశాలకు సంబంధించినటువంటి ఆ యొక్క బృందంలో ఒక వ్యక్తి కావటమే కాకుండా అండ్ ఇన్ ద విలేజ్, బట్ హీ కుడెంట్ డూ వితౌట్ బొంకుబాబు ఓకే. సో అట్లాగే చూసినట్లయితే మరి ఆ యొక్క గ్రామంలో కూడా ఆయన చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి అనమాట. సో గొప్ప పదవిలో ఉన్నాడు కదా,
బట్ హీ కుడెంట్ డూ వితౌట్ బొంకుబాబు. సో ఏది కూడా ఆయన ఏ ఫంక్షన్ పెట్టుకున్నా ఏ పార్టీ చేసుకున్నా దానిలో బొంకుబాబు లేకుండా ఆయన చేయలేరన్నమాట. సో హూ కుడ్ ప్రొవైడ్ అమ్యూజ్మెంట్ టు ఆల్, అందరికీ కూడా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహించేటువంటి వాడు ఈ యొక్క బొంకుబాబు కాబట్టి